రైటిక మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎవరిని నొప్పించకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, సీనియర్లతో పాటు పార్టీకి నిబద్ధతగా ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూటమితో కలిసి భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో క్యాబినెట్ ఎంపిక కత్తి మీద సాములా మారింది. కానీ ఎక్కడా ఎలాంటి గందరగోళం జరగకూడదనే ఉద్దేశంతో తన విజన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే క్యాబినెట్ కోర్పుపై సమీక్ష ప్రారంభించనున్నారు చంద్రబాబు. క్యాబినెట్లో జనసేన అధినేత పవన్కు ఇచ్చే పదవి పైన యావత్ రాష్ట్రం ఉత్కంఠగా చూస్తోంది. కూటమిలో కీలకంగా పనిచేస్తున్న జనసేనకు అన్యాయం జరగకుండా ఉండేలా చంద్రబాబు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్తో పాటు బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించారు. పవన్కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం చోరందుకుంది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వనున్నారు. ఈసారి రాష్ట్ర క్యాబినెట్లో మహిళలకు బెర్తులు కేటాయించినట్లు తెలుస్తోంది. జనసేనకు 3-4 మంత్రి పదవులు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ధర అందిస్తారు. శివ చెప్పండి, ఇటు చంద్రబాబు అయితే మంత్రివర్గ కూర్పుపై ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు, ఇటు పవన్ కి డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తి కనపరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది, దీంట్లో నిజం ఎంత ఉందంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు జరగబోతున్న ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ ఇప్పటికే క్యాబినెట్ కూర్పులకు సంబంధించి కూడా తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి ఆ కూటమికి దాదాపుగా 164 అసెంబ్లీ స్థానాలు, అంటే 175కి 164 స్థానాలు రావటం అంటే దాదాపుగా 98.5%, అంటే దాదాపుగా 99% సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో గెలుపొందడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే మంత్రివర్గ కూర్పులకు సంబంధించి మార్పులు చేర్పులు కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబుకు సంబంధించి కూడా ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి మాత్రమే అభ్యర్థులను విడబట్టే ప్రయత్నాన్ని శ్రీకారం చేస్తున్నారు. దీంట్లో గత 5 సంవత్సరాల కాలంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పార్టీ వల్ల నష్టపోయి ఇబ్బందులు పాలయ్యారో వారికి మొదటి ప్రాధాన్యత, 2 ఆర్థిక సామాజిక, అంటే ఏదైతే క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ప్రతి దానిపై అవగాహన ఉండటం, ఒక క్లీన్ ఇమేజ్ ఉండటం వ్యక్తులని తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా 3 అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్పై పూర్తి స్థాయిలో పట్టు, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న వాటిని తీవ్రస్థాయిలో నిరోధించడం, అంటే జవాబు ద్వారానే, అక్కడ వేరే రకంగా కాకుండా జవాబు ద్వారానే కట్టడి చేసే ప్రయత్నం. ఇక మరొక అంశానికి సంబంధం చూసుకుంటే జనసేన, భారతీయ జనతా పార్టీకి కూడా క్యాబినెట్లో అవకాశాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2 క్యాబినెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. జనసేనకు సంబంధించి 3-4 ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. అయితే జనసేన ఎక్కడెక్కడ నుంచి ఆశిస్తుందో ఆ లిస్టు ఫైనల్ అయిన తర్వాత, అంటే జనసేన బీజేపీ ఇద్దరు కలిపి కూడా దాదాపుగా 5-6 మంత్రివర్గ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. వారు ఎక్కడ ఆశిస్తున్నారు, ఎవరెవరు ఆశిస్తున్నారు డేటా తీసుకున్న తర్వాత ఆ జిల్లాల పరిమితి, అక్కడున్న సామాజిక సమీకరణలు బేరేజ్ వేసుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రివర్గాన్ని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనకు సంబంధించి డిప్యూటీ సీఎం ఇచ్చే ఆలోచన చంద్రబాబు మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నారు. తాజాగా ఢిల్లీలో నేషనల్ మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం తీసుకోవడానికి తాను అంగీకారం తెలిపినట్లు కూడా ఆయన చెప్పినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటుగా మహిళలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా యువకులకి, అంటే దాదాపుగా ఈ చంద్రబాబును తీసివేస్తే 24-25 మంది మంత్రివర్గంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. వీరిలో మహిళలకు సంబంధించి దాదాపుగా 6 స్థానాలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే యువకులకి 8-10 మంది యువకులకి, దీంట్లో మహిళలకి అలాగే పురుషులకు కలిపి కూడా ఒక 8-10 స్థానాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గంతో పాటుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కూడా 6-8
మంత్రివర్గంలో అవకాశాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అన్ని సామాజిక వర్గాల్ని కలగొలిపే విధంగా అన్ని ప్రాంతాలు కలిసే విధంగా కూడా కేబినెట్ రూపకల్పన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత చంద్రబాబు ఢిల్లీని వస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా దీనికి సంబంధించి కసరత్తులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబుకి ఒక విజన్ ఉంది. ఆ విజన్, ఆ మాస్టర్ ప్లాన్ ఆధారంగానే ఎవరెవరు మంత్రులు అయితే బాగుంటుంది అనే దానికి సంబంధించి రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 25 మంది మంత్రులతో ఎంపిక చేయబోతున్న ఈ కేబినెట్కి సంబంధించి ఫుల్ టైం కేబినెట్ ఉండే విధంగా, అంటే 5 సంవత్సరాల పాటు ఇదే కేబినెట్ ఉండే విధంగా చంద్రబాబు అయితే కసరత్తు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు కసరత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో తుది మెరుగులు రేపు మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక అంశానికి సంబంధించి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోయినా రాష్ట్ర కేబినెట్లో జనసేనకి కీలకమైన స్థానాలతో పాటు, అంటే కీలకమైన శాఖలతో పాటు మంచి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న శివ, ఇటు మరొక పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది అన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి దీని పట్ల జనసేన నేతలు ఏమంటున్నారు? అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దానికి జనసేన అధినేత సానుకూలంగా స్పందించారు. ఇక మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే కనుక జనసేన నాయకులు, అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సాధారణంగా దీన్ని స్వాగతం పలుకుతున్నారు. అయితే డిప్యూటీ సీఎంకు సంబంధించి కూడా ప్రధానంగా 2 శాఖలే కీలకంగా ఉంటాయి. డిప్యూటీ సీఎం చేసేవారికి ఆర్థిక శాఖ కానీ లేకపోతే హోంశాఖ కానీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి, ఆయన ఆర్థిక శాఖకు సంబంధించి, అంటే గతంలో ఎప్పుడూ ఆయన కూడా మంత్రిగా చేయలేదు కాబట్టి మరి ఆర్థిక శాఖ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోట్లో లోటు బడ్జెట్గా ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖని పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేయగలడా లేదా అనేది కూడా కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. సెకండ్ వచ్చేలాగా హోంమంత్రి, హోంశాఖకు సంబంధించి కూడా ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్థానం. పైగా ఈ శాఖకు సంబంధించి కూడా చాలా సీనియర్ నేతలు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా హోంశాఖ కంట్రోల్లోనే ఉంటుంది. సీఎం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన శాఖ హోంశాఖ. మరి పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇవ్వాలని చెప్పి కూడా ఒకవైపు నుంచి జనసేన నేతల నుంచి కూడా ఒక ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే మరి పవన్ కళ్యాణ్ ఏ శాఖ వైపు మొగ్గు చూపుతారు ఏంటి అనే దానికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే డిప్యూటీ సీఎం ఇవ్వడానికి అయితే మాత్రం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఒక దశలో తన బదులు వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచన చేసినట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మరి నిన్న ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మాత్రం తనకే ఇస్తారు అవకాశం ఉంది, ఖచ్చితంగా నేను స్వాగతిస్తానని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ కనుక డిప్యూటీ సీఎం తీసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జన సైనికులకి, జనసేన అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక కీలక పరిణామంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా కానీ సొంతగా అధికారం లేకపోయినప్పటికీ ఒక కూటమిలో భాగస్వామ్యంతో మంత్రి అవ్వటం దాదాపుగా దేశ చరిత్రలోనే 100కు 100% రిజల్ట్, అంటే 21 అసెంబ్లీలో గెలవటం, 2 పార్లమెంట్లో గెలిచిన నేపథ్యంలో కూడా అత్యంత ప్రాముఖ్యత గల పార్టీగా కనిపిస్తూ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్న మాస్ ఫాలోయింగ్ నేపథ్యంలో కూడా ఈ కేబినెట్ విస్తరణలో, ఈ కేబినెట్లో పవన్ కళ్యాణ్కి అవకాశం కనుక లభిస్తే ఖచ్చితంగా జనసేన రానున్న రోజుల్లో ఎదుగుదలకి చాలా కీలకంగా ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న శివాయి, చూసుకుంటే ఇప్పటికే ఇటు బీజేపీ కానివ్వచ్చు, తెలుగుదేశం, అలాగే జనసేన పార్టీ, 3 పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడింది. మరి ఆ 3 పార్టీల పరంగా చూసుకుంటే ఏ పార్టీకి ఎక్కడెక్కడ కేటాయించే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా 18 నుంచి 20 కోటా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు 3 అడుగుతున్నారు, టీడీపీ నుంచి 2 ఇవ్వే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి హెచ్ఆర్ల నుంచి 1 అడుగుతున్నారు, అలాగే కడప జిల్లాకు సంబంధించి ఆదినారాయణ రెడ్డి 1 అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కామినేని శ్రీనివాసు, సుజనా చౌదరి, అంటే విజయవాడ వెస్ట్, అలాగే కైకలూరు నుంచి కూడా వారు నలుగురు కూడా ఆశిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం సుజనా చౌదరితో పాటు హెచ్ఆర్ల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి చంద్రబాబు ఇచ్చే స్థానాన్ని బట్టి కూడా వాళ్ళు ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీకి 2 స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక జనసేనకి సంబంధించి కూడా ప్రధానంగా విశాఖపట్నం నుంచి కూడా కొనతల రామకృష్ణ, అలాగే పెందుర్తికి సంబంధించి కూడా పేర్లు, ప్రపోజల్స్ వస్తున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి నాదెండ్ల మనోహర్, అలాగే తాడేపల్లిగూడెంకి సంబంధించి బొలిసెడ్డి శ్రీనివాసు, అలాగే రాయలసీమ నుంచి ఒక పేరు కూడా ప్రపోజల్లోకి వస్తుంది. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా
కూడా ఆశిస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం జనసేన నుంచి 8 మంది ఆశిస్తున్నారు. ఖచ్చితంగా జనసేనకి 3-4 స్థానాలే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో కూడా కుదింపు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొకవైపు జనసేన మాత్రం 5 నుంచి 6 మంత్రివర్గ స్థానాలు కావాలని చెప్పి కోరుతా ఉంది. కానీ 21 స్థానాలు ఉన్న నేపథ్యంలో 5-6 స్థానాలు ఇచ్చే అవకాశం లేదనేది కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జనసేనకి 3 లేకపోతే 4 స్థానాలు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా 3 స్థానాలు కనుక ఇచ్చినట్లయితే ఉత్తరాంధ్రకు 1, ఉభయ గోదావరి జిల్లాలకు 1, అలాగే గుంటూరు సంబంధించి 1 తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న శివాలగే 12వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మరి దీనికి మంత్రివర్గానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటి వరకు వస్తాయి అనుకోవచ్చు? అంటే వాస్తవానికి మొదటగా అయితే నిన్నటి వరకు కూడా చంద్రబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు, తర్వాత మిగిలిన వారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు చేస్తున్న ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్న 5 రాష్ట్రాలని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒరిస్సా సంబంధించిన 5 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని చెప్పి టీడీపీ ఆలోచన చేస్తూ ఉంది. దాంతోపాటుగా చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉంటున్న కొంతమంది ముఖ్యమంత్రులు, కొంతమంది మాజీ ముఖ్యమంత్రులు, అలాగే ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా పిలవాలని చెప్పి టీడీపీ ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందన్న ఆలోచన టీడీపీ నేతలు అయితే ఆశిస్తున్నారు. మరి చూడాలి, ఖచ్చితంగా రేపు మధ్యాహ్నానికల్లా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చంద్రబాబుతో పాటు జనసేన నుంచి ఒకరు, అలాగే బీజేపీ నుంచి ఒకరు, మొత్తం 3 ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి మరొక ప్రతిపాదన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఓవరాల్గా అయితే ఖచ్చితంగా మొత్తం 25 మంత్రివర్గ స్థానాలకు సంబంధించి రేపు ఎల్లుండి చేసే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చే చంద్రబాబు ఒక్కరా లేకపోతే మిగిలిన 3-4 కలుపుకొని ముఖ్య మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే దానికి సంబంధించి అయితే టీడీపీ కసరత్తు చేస్తాం. దానికి సంబంధించిన క్లారిటీ మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రేపు టీడీఎల్పీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అక్కడే దాదాపుగా రేపు సాయంకాలమే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివా.